డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ మూవీస్ను సెలెక్ట్ చేసుకుంటూ టాలీవుడ్లో హీరోగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సాధించాడు శ్రీ విష్ణు. తెలుగు సినిమా రంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీ విష్ణు. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా తన మాస్ సెలెక్షన్తో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక శ్రీ విష్ణు నటించిన స్పెషల్ మూవీ భలా థందనానా. చైతన్య తంటులూరి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమా టైటిల్తోనే శ్రీ విష్ణు మార్క్ను చూపించారు. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చిన సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోగలిగింది? సినిమా హిట్టా ఫట్టా? ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? సినిమా ప్లస్లేమిటి మైనస్లేమిటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. వరాహి చలన చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా క్యాథరిన్ థెరిసా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ గరుడరామ్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రమాదకరమైన కేసు చుట్టూ తిరిగే హీరోయిన్ శశిరేఖ జర్నలిస్ట్గా ఎన్నో స్టోరీస్ కవర్ చేస్తూ ఉంటుంది. ఒక 2,000 కోట్ల చుట్టూ సాగే ఈ సినిమా ఇంతకీ ఆ డబ్బు దొరికేది ఎవరికి అన్న అంశంతో ముందుకు సాగుతుంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో థ్రిల్లర్ కథలు చాలా అరుదైన ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. సినిమా ప్లస్ల విషయానికి వస్తే, భారీ స్టార్ క్యాస్ట్ ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయింది. చిన్న సినిమాగా స్టార్ట్ అయినా ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంటే జయజమ్మ పంచాయతీ, అశోకవనంలో సినిమాలను బీట్ చేయగలుగుతుంది. సినిమాలో శ్రీ విష్ణు యాక్టింగ్ బాగుంది. జర్నలిస్ట్గా క్యాథరిన్ పాత్ర మంచి పవర్ఫుల్గా అనిపించింది. డైలాగ్లు అలరించాయి. కామెడీ ఎక్స్పెక్టబుల్, ఎంత కావాలో అంత ఉన్నాయి. దానికి మించి నెక్స్ట్ ఏమవుతుంది అన్న థ్రిల్ని హోల్డ్ చేశారు. సినిమా మైనస్ల విషయానికి వస్తే, బీజిఎం అలరించిన పాటలు రక్తి కట్టించడంలో మణి శర్మ విఫలమయ్యాడు. రొటీన్ ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చదు. స్క్రీన్ ప్లే విషయంలో కొంత జాగ్రత్తలు పాటించుంటే సినిమా మరొక లెవెల్లో నిలిచేది. మొత్తానికి ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3.5/5. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్. హాయ్, ఐ యామ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్.